మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కృపా మినిస్ట్రీస్ తరపు నుంచి ప్రార్థనా టీవీలో ప్రతి శుక్రవారం 7:30 దగ్గర నుంచి 8 గంటల వరకు వస్తున్నటువంటి ఈ వాక్య పరిచర్య చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని మా అనుదిన ప్రార్థనల్లో మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ జీవితాలు బాగుండాలని, మీరు దేవుణ్ణి ఫలించాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వలోకానికి ప్రభు అయిన మా దేవ, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మేము వాక్య ధ్యానం చేస్తుండగా మీరు మాతో ఉండండి. ప్రభువా, నీ ఉన్నతమైన కృప ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న వారందరిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ కలిగించే నీ మాటల చేత నీ బిడ్డలతో మాట్లాడండి, బలపరచండి. ఉత్తమమైన నీ కృపను ప్రభువా బిడ్డలు రుచి చూడాలి. అట్లాగునే మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలంలో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ రోజుల్లో ఎటు చూసినా కూడా అన్ని కుటుంబాల్లో, సంఘాలలో, సమాజంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు, అంత మాత్రమే కాకుండా నెమ్మది లేని జీవితాలు. ఎంత సంపాదించినా వైజ్ఞానిక రంగం, విద్యారంగం, అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందిన మనిషి తన జీవితంలో కోరుకునేది ఏంటంటే మరొక మనిషి దగ్గర నుంచి ఆదరణ, నెమ్మది, ప్రేమ, సమాధానం, ఐక్యత. ఇవి లేనప్పుడు మనుషులంగా మనం ఎంత సంపాదించినా, ఏది సాధించినా అది మనకు సంతృప్తిని ఇవ్వదు. ఎంత డబ్బులు సంపాదించినా మనిషికి మరొక మనిషి ఖచ్చితంగా తోడుగా ఉండాలి. ఆలోచించేయండి, మనుషులందరూ కూడా బాధపడుతున్న సంగతులు ఏంటో తెలుసా మీకు? నాకెవరూ తోడుగా ఉండలేదే, నన్ను ఎవరూ ఆదరించట్లేదే, నా జీవితానికి ఎవరు తోడుగా ఉంటారు, నన్ను ఎవరు ఆదరిస్తారు అని అందరి మనసులు అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నాయి. పైకి చూడటానికి చాలా చక్కగా మంచి వస్త్రాలు ధరిస్తూ, మంచిగా మంచి తిండి తింటూ, మంచి సంపాదన సంపాదిస్తూ, అంతమాత్రమే కాదు మంచి మంచి గృహాల్లో ఉంటూ పైకి బాగున్నట్టుగా ఉన్నారు, కానీ హృదయం నిండా కలవరం, హృదయం నిండా బాధ, భయంకరమైన పరిస్థితులు చుట్టుముడతా ఉన్నాయి మానవ లోకాన్ని. ఈ పరిస్థితుల్లో మనం మనుషుల వైపు, డబ్బు వైపు, ఆస్తి అంతస్తుల వైపు, అధికారం వైపు చూస్తే ఆదరణ మనం పొందుకోలేం. కానీ ఆలోచించేయండి, నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను ఈ ఉదయకాల సమయంలో పిలుస్తున్నాడు. ఆదరణ లేక బాధపడుతున్నావా? ప్రేమ చూపించేవారు కరువై బాధపడుతున్నావా? నీ సహాయాన్ని పొందుకుంటూ, నీ సహాయముతో పెద్దవారై, నువ్వు చేసినటువంటి త్యాగాల మూలంగా గొప్పవారై, ఈరోజున నీ పట్ల ప్రేమ చూపించేవారు లేక ప్రేమ కరువై, ఆదరణ కరువై, నెమ్మది లేక నా ద్వారా సహాయం పొందుకున్న వారు నాకు ప్రేమ చూపిస్తారని వారి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలాన. మనుషుల ప్రేమ కాదు కానీ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమించారంటే ఆ ప్రేమ విడదీయరాని ప్రేమ, ఆయన ప్రేమ అచంచలమైంది. ఒక భార్య పట్ల భర్త కలిగి ఉండే ప్రేమ,
ఆదరణ, అభిమానం, అంతటి ప్రేమ దేవుడు తన బిడల పట్ల కలిగి ఉన్నాడు. తన రెక్కలపైన 430 సంవత్సరాల బానిసత్వంలో ఆయన మోసాడు. 40 సంవత్సరాలు మరలా అరణ్యంలో కూడా వారిని దేవుడు మోసాడు. వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని కట్టాడు. ఆయన గొప్పవారిని చేశాడు ప్రభు. రోజులు గడుస్తున్న కొద్దీ దేవుడిని మర్చిపోయారు, దేవునికి దూరం అయ్యారు, మనుషుల వైపు తిరిగారు, అధికారాన్ని చూసుకున్నారు. మాకేంటి, ఇంకా మాకు అన్నీ ఉన్నాయి, మాకు కావాల్సిందంత మేము సంపాదించుకున్నాం, స్వేచ్ఛ వచ్చింది, సమాధానం వచ్చింది, రాజ్యం ఏర్పడింది, ఇళ్ళు వాకిళ్ళు, పెట్టను గోడలు, కట్టను ఇళ్ళు, సమస్తం మేము సమకూర్చుకున్నాం కదా, ఇప్పుడు మాకేంటి, ఇంకా దేవుడుంటే ఏంటి, లేకపోతే ఏంటి అని దేవుణ్ణి విస్మరించారు, దేవుణ్ణి కాదనుకున్నారు, ప్రభు దగ్గర నుంచి దూరం అయ్యారు. మరలా వాళ్ళు బానిస సంఖ్యల్లోకి వెళ్ళారు, మర్చిపోయారు, వాగ్దానాలన్నీ మర్చిపోయారు, మొదటి స్థితిని మర్చిపోయారు, వారి పితరుడైన అబ్రహామును మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోయేవాడు కాడు, ఆయన కానే కాదు. నువ్వు మర్చిపోతావు నీ స్థితిని బట్టి. నీకు కొంచెం గొప్ప స్థితి వస్తే దేవుణ్ణి మర్చిపోతావు, నీకు కొంచెం అధికారం వస్తే దేవుణ్ణి మర్చిపోతావు, నీకు కొంచెం ఆరోగ్యం బాగుంటే దేవుణ్ణి విడిచిపెడతావు, నీ పరిస్థితులు కొంచెం బాగుంటే నీకు పట్టపగ్గాలు ఉన్నావు, ఎట్లాగైనా బ్రతుకుతావు, ఏదైనా మాట్లాడతావు, ఎక్కడికైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు. దేవుడు అట్లా కాదు, ఆయనకు ఒక నిబద్ధత ఉంది, ఆయన నీతి న్యాయములను అనుసరించి నడిచేవాడు, తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. జనులందరూ దారి తప్పారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వాళ్ళని ఆదరించేవారు లేరు, ఆ జాతిని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో దేవుడు యెషయా ద్వారా ప్రవచనమెత్తి ఆయన పలికిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, వారికి ఆదరణ లేనప్పుడు, శాంతి సమాధానం లేనప్పుడు, ప్రేమ చూపించే వారు లేనప్పుడు, ప్రేమకు వారు నోచుకోనప్పుడు, తను ప్రభువగు దేవుడు మూలాలలో నుంచి మాట్లాడుతున్నారు. ప్రవచనమెత్తి యెషయా ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యం దగ్గర నుంచి 13 వాక్యాలు మనం ధ్యానం చేస్తే అక్కడి చక్కటి మాటలు దేవుడు పలికిస్తారు యెషయా ద్వారా. దేవుడు అంటున్నారు 8వ వాక్యంలో, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూడండి, సహాయం చేసే నాథుడు లేడు. వారి పితరుడైన అబ్రహామును మర్చిపోయారు, వారి వాగ్దానాలు మర్చిపోయారు, గాలికి తిరుగుతున్న రోజులవి. ఆదరించేవారు లేరు, హక్కును చేర్చుకున్నవారు లేరు. దేవుడు యెషయాని ప్రేరేపించి యెషయా ద్వారా ఆయన పలికిస్తున్న సంగతి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము ఎవరు? మనలాగా నరమాత్రుడు కాదా, మంటివాడు కాదా? కానీ దేవుడు చూడండి, తన స్టేటస్ ఎక్కడో, ఆయన ఎక్కడో ఉన్నవాడు. ఆయన భూమి ఆకాశములను తన మాటతో నిర్మించినవాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలినంత గొప్పవాడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, ఒక నరమాత్రుడైన అబ్రహామును నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. అబ్రహాం స్టేటస్ ఏంటి ఆలోచన చేయండి. ఆయన స్టేటస్ను బట్టి స్నేహం చేసేవాడు కాదు. ఈరోజున నువ్వు ఒకరితో స్నేహం చేయాలంటే నీ స్టేటస్ చూస్తారు, నీ కులం చూస్తారు, నీ అంతస్తులు చూస్తారు, ఆస్తి చూస్తారు, నీ చదువును చూస్తారు, నీ రంగును చూస్తారు, నువ్వు ఉండేటువంటి ఇల్లును చూస్తారు. కానీ దేవుడు అబ్రహాములో ఆయన చూచింది ఏంటో తెలుసా, విశ్వాసాన్ని మాత్రమే.
స్టేటస్ను చూడాల. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు అంటే, అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు కూడా అబ్రహామును ప్రేమించి తన స్నేహితుడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు తన సంతానంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు అంటున్నారు, నీవు నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానానివి. నా స్నేహితుడు, అబ్బా ఎంత చక్కని మాటో కదా. మనం ఎంత బాగా ప్రేమించే దేవుణ్ణి దగ్గర పెట్టుకుని ఆయనను ప్రేమించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయన వైపు చూడకుండా, ఆయనను తలంచకుండా ఎవరెవరో స్నేహాల కోసం పరిగెత్తుతాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలినంత ఆ గొప్ప దేవుడు నిన్ను కూడా స్నేహించటానికి ఈ ఉదయకాలాన్ని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తావా? పరిగెత్తుతున్నావా స్నేహాల కోసం? పరితపిస్తున్నావా అరులు చాచి, నాకు వారితో స్నేహం కావాలి, వీరితో స్నేహం కావాలని పెద్ద పెద్ద వాళ్ళ కోసం పరిగెత్తుతున్నావా? కాదు. ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు రమ్మని. రాగలవా? నీతో స్నేహం చేయటానికి, నిన్ను గొప్పవాడిగా చేయటానికి, గొప్పదానిగా చేయటానికి. ఆలోచన చేయి. ఎవరెవరో స్నేహాలు కాదు, మానవుల స్నేహం కాదు, దేవాది దేవుడే నిన్ను పిలుస్తున్నాడు ఈ ఉదయకాలాన తన స్నేహానికి. ఆయన అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి పుట్టు పూర్వత్రాలను మర్చిపోయి బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారి మూలాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు అబ్రహాము సంతానానివి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతానానివి. నువ్వు మర్చిపోతున్నావేమో, నువ్వు సాధారణమైన వాడు కాదు, నీ తండ్రి సాధారణమైన వాడు కాదు, నీ తండ్రి నా స్నేహితుడు, నా స్నేహితుడు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, బూదిగంతాల నుండి నేను నీ తండ్రి అయిన అబ్రహామును నా స్నేహానికి పిలిచాను, నేను పట్టుకున్నాను అని అంటాడు ఆయన. నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను ఉపేక్షించలేదు నీతో స్నేహం చేయటానికి, అనగా నీ తండ్రితో స్నేహం చేయటానికి వెనక ముందు నేను ఆలోచించలేదు, ఉపేక్షించలేదు. అతను ఎవరని చూడలేదు, ఏ గోత్రం, ఏ కులం, ఏ జాతి, ఏ తెగ నేను చూడలేదు, అతని ఫైనాన్షియల్ స్టేటస్ నేను చూడలేదు. ఉపేక్షింపక నేను నీ తండ్రి అయిన అబ్రహాముతో స్నేహం చేయటానికి నీ తండ్రి నేను పిలుచుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటున్నారు, నిన్ను నేను ఏర్పరచుకొంటిని, నీ తండ్రిని ఏర్పరచుకున్నాను. ఈరోజున దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబములో నుంచి, నీ స్వజనులలో నుంచి, నీ రక్త సంబంధుల్లో నుంచి తన స్నేహానికి దేవుడు నిన్ను పిలిచాడు. తన స్నేహాన్ని కాదని నువ్వు ఇప్పుడు ఎక్కడెక్కడో, ఎవరెవరి దగ్గరకో, ఎక్కడెక్కడికో నువ్వు వెళ్తున్నావేమో ఆలోచించేయి. దేవుడు నిన్ను స్నేహించటానికి, నీతో స్నేహం చేయటానికి ఆయన నిన్ను పిలిచారు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటుని మర్చిపోయావా? ఇశ్రాయేలు ప్రజల్లాగా తిరుగుతూ ఉన్నావా దారి తప్పి? ప్రియా దేవుని బిడ్డ, ఆలోచించేయి. ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నీ కులంలో నుంచి, నువ్వున్న పరిస్థితుల్లో నుంచి, నీకున్నటువంటి భయంకరమైన ఇబ్బందుల్లో నుంచి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని బయటకు తీసుకొచ్చిన తర్వాత నమ్మకత్వాన్ని పోగొట్టుకుని ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నామేమో ఆలోచించేయి. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు దూరమైపోయారు కానీ నేనైతే మిమ్మలను నా స్నేహితుడైన అబ్రహాము సంతానంగానే చూస్తున్నాను. ఎంత నమ్మదగిన దేవుడైన. మనం నమ్మకస్తులం కాదు, మన మాట నమ్మకస్తమైంది కాదు, మన బ్రతుకులు నమ్మకమైనవి కావు. ఒకటి చెప్తాం, మరొకటి చేస్తాం. దేవుడు అట్లా కాదు. ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు, వాగ్దానాన్ని గుర్తుపెట్టుకునేవాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఇప్పుడు సరైన మాట దేవుడు అంటున్నాడు,
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను. ఒంటరినని బాధపడుతున్నావా? ఈ ఉదయకాలాన ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఒంటరివి కాదు, నీ పరలోకపు తండ్రి నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఏడ్చుకుంటున్నావేమో, అయ్యో నాకు నా భర్త దూరమైపోయాడు, నా ప్రేమించే భర్త దూరమైపోయాడు, నా ప్రేమించే భార్య దూరమైపోయింది, నన్ను ప్రేమించే నా తల్లిదండ్రులు దూరమైపోయారు, నా బ్రతికేమైపోద్దాను ఒకవేళ బాధపడుతున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీకు తోడై ఉన్నాడు ఆయన. నువ్వు ఒంటరివి కాదు, ఏమాత్రం నువ్వు ఒంటరివి కాదు. నీకు సర్వోన్నతుడైన దేవుని తోడు నీ జీవితాంతం ఉంది. నీకు తోడై ఉంటాడు ఆయన, యుగ యుగములు తోడై ఉంటాడు ఆయన. నువ్వు భయపడొద్దు, జడియొద్దు, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఒంటరివి కాదు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను ఏమైపోతానా, నా బ్రతికేమైపోద్దా, నన్ను పట్టించుకునేవారు లేరే, నా అన్నదమ్ములను దూరం పెట్టేశారు, అక్క చెల్లెలు దూరం పెట్టారు, నా బంధుమిత్రులను దూరం పెట్టారు అని అనుకుంటున్నావేమో. సహోదరి, సహోదరుడా, తల్లి, అక్క చెల్లి, అన్నా, తాత, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను మర్చిపోలేదు ఆయన, నీకు తోడై ఉంటాడు, సదాకాలం తోడుగా ఉంటానన్నాడు ఆయన. ఆలోచించే, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, భయపడకము, భయపడద్దు. ఈరోజున నీ పైకి వచ్చేటువంటి పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావేమో, భయపడద్దు, యుద్ధము యెహోవాదే. నిన్ను నడిపించేవాడైన దేవుడున్నాడు. నువ్వు భయపడద్దు, నీ సమస్యలను చూసి నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు, నువ్వు దిగులు పడద్దు, జడిసిపోయి దేవునికి దూరంగా బ్రతకొద్దు, పారిపోవద్దు పరిస్థితుల నుంచి, మనుషుల నుంచి. కొంతమంది సమస్యలను చూసి ప్రభు దగ్గరకు వచ్చేవారు, మొదట మంచి భక్తిపరులు, తర్వాత సమస్యల వలయాల్లో చిక్కుకుని పోయి త్రాగుబోతులుగా మారుతున్నారు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడి మరలా నీ పాత జీవితంలోకి వెళ్ళిపోయావా? భయపడి మరలా నీవు దాక్కుంటున్నావా? భయపడి దేవుని సంఘానికి దూరమైపోతున్నావా? నీ పరిస్థితులను నేను చేయవు, నీకు దేవుని తోడుంది, నువ్వు ఆయన దగ్గరకు రా. ఆయన నీ కొరకే కదా దినమెల్లా తన చేతులను సిలువలో చాచి ఉంచింది. నీ కొరకే కదా ఆయన దినమెల్లా నీ కొరకు సిలువలో తన చేతులను చాచి ఆహ్వానిస్తుంది. ఈ రోజున నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. ఆలోచించేయి, సావధానంగా నువ్వు ఆలోచించేయి. దేనికోసం భయపడుతున్నావు? ఎవరికోసం భయపడుతున్నావు? ఏ సంగతిని చూసి భయపడుతున్నావు? నీ సమస్యల కంటే దేవుడు చిన్నవాడా? కాదు, కానే కాదు. సొలొమోను అన్నాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలవు కదా. అంత గొప్ప దేవుని చాటున నువ్వు నివాసం చేయవలసిన వాడవు. ఈ రోజున ఎందుకు పారిపోయావు ఆయన దగ్గర నుంచి? ఎందుకు భయపడుతున్నావు ప్రతి చిన్న విషయానికి? అప్పులు చూసి భయపడుతున్నావా? నీ ఆరోగ్యం బాగోలేదని భయపడుతున్నావా? నీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదని భయపడుతున్నావా? భయపడొద్దు, భయపడొద్దు అమ్మా. నువ్వు భయపడితే, నువ్వు భయపడిందే నీ పైకి ఉరిగా వస్తుంది. నువ్వు భయపడొద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నారు, ఆయన సహాయం చేస్తారని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే. నీ భయాల్లో, నీ బలహీనతల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే కదా నువ్వు నమ్మింది ఆయన్ని, అందుకే కదా నువ్వు ఆయన విశ్వసించింది, అందుకే కదా ఆయన దగ్గరకు నువ్వు వచ్చింది. నువ్వు బలహీనురాలివే, నువ్వు బలహీనుడివే. నీ బలహీనతల్లో బలాభివృద్ధిని కలగజేసేవాడు ఆయన. ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు మా జీవితాలు ఏంటా అని దేవుడు చెప్తున్నారు. మీరు భయపడద్దు, నేను నీ దేవుడునై ఉన్నాను, ఆయన దేవుడై ఉన్నాడు, నువ్వెందుకు భయపడతావు? పరిస్థితులు ఏదైనా, ఆ పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నాయంటే ఆయన తెలియకుండా రావట్లేదు, అన్నీ తెలుసు ఆయనకి. వాటి నుంచి ఎట్లా తప్పించాలో కూడా ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే నిన్ను తప్పిస్తాడు ఆయన, నిన్ను విడిపిస్తాడు ఆయన.
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అంటారు, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకుము. దిగులు పడుతున్నావా ఈ ఉదయ కాలాన? లేకంగానే ఇంట్లో ఏమి లేవు. ఈ రోజున అప్పులు వాళ్ళు వస్తారు, వాళ్ళకి కట్టాలి. ఈ రోజున డాక్టరాలు కట్టాలి. ఈ రోజున డైలీవారీలు కట్టాలి. ఈ రోజున వారాలు కట్టాలి. ఎట్లా నా పరిస్థితి? ఇంట్లో చూస్తేనేమో ఏమి లేవు. ఇంట్లో చూస్తేనేమో సంపాదించేది నేను ఒక్కడే, నేను ఒక్కదాన్నే. పట్టించుకునేవారు లేరు, అడిగేవారు లేరు, సహాయం చేస్తామని నిలబడేవారు లేరు అని భయపడుతున్నావేమో. దేవుడు అంటున్నారు, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును. బలపరుస్తాడు ఆయన. ఈ రోజున ఉన్న పరిస్థితి దేవుడు మారుస్తాడు. ఈ రోజున నీకున్న పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు దిగులు పడొద్దు. ఊరికూరికినే దిగులు పడిపోయి కృంగిపోవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడు అవుతావు. ఆలోచన చేయి, దిగులు పడొద్దు. ఏ విషయంలో దిగులు పడొద్దు? నీ అనారోగ్యాన్ని చూసుకుని దిగులు పడొద్దు. నీకున్న పరిస్థితులు, స్థితి గతులు చూసుకుని భయపడొద్దు. స్థిరమైన దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు అని నువ్వు ఆయన వైపు చూస్తే నీ వెన్ను తట్టేవాడు, నిన్ను ప్రోత్సహించేవాడు, నిన్ను బలపరిచేవాడు ఆయన. నువ్వు దిగులు పడొద్దు. నువ్వు దిగులు పడొద్దు ఏ విషయంలో కూడా. నీ చదువు విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఫైనాన్షియల్ స్టేటస్ విషయాల్లో, నీ భక్తి విషయంలో, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. దేవుడు అంటున్నారు, నువ్వు దిగులు పడొద్దు, నిన్ను బలపరుస్తాను. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చాలా కుటుంబాలు దిగులులో బ్రతుకుతున్నారు. ఈ రోజున దేవుడు నిన్ను బలపరచడానికే ఈ మాటలు నీతో మాట్లాడుస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు నీతో, దిగులు పడొద్దు అని చెప్తున్నారు. ఆయన అంటారు, నీకు సహాయము చేయువాడను నేనే. ఎంత చక్కని మాటో కదా. నీకు సహాయం చేసేవాడిని నేనే, నీకు సహాయం చేసేవాడు నేనే. మనుషులు ఎవరూ కాదు, నువ్వు అనుకున్న వాళ్ళు కాదు. అలా అంటారు, పలానా సమయంలో రా, నీకు సహాయం చేస్తామంటారు. తర్వాత ఏమంటారో తెలుసా? మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు నా దగ్గర లేవు, నిన్నే, అరే నిన్నే పంపించేశాను, నిన్నే ఇచ్చేశాను, ఇందాకటే నువ్వు వచ్చే ముందే ఎవరో అడిగితే ఇచ్చేసాను అంటారు. కానీ దేవుడు అట్లా అనేవాడు కాదు. ఆయన అంటున్నారు, నీకు సహాయము చేయవాడను నేనే, నీకు సహాయం చేస్తానంటున్నాడు ఆయన. నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన. నీకు ఏ సహాయం కావాలి? ఆయన దగ్గరకు రా, మొరపెట్టు, నమ్మకంగా ఆయన అడుగు, దేవుని సన్నిధిలో పోరాటం చేయి. దేవుడిని నువ్వు అడిగితే ఆయన కాదనేవాడు కాదు. ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు ఆయన. నువ్వు అడగట్లేదేమో, సహాయం చేయమని అడుగు, గోజాడు ఆయన్ని. ప్రభు నా పరిస్థితి బాగోలేదని యాకోబులాగా మగ సిరిగలిగిన వాడవై దేవుని సన్నిధిలో నువ్వు పోరాటం చేస్తే సహాయం పొందటం అసంభవం కాదు. నువ్వు ఖచ్చితంగా సహాయం పొందుతావు. ఆయన సహాయం చేస్తానంటున్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పటానికి నరుడు కాదు. ఆయన అబద్ధం ఆడ్డు, సహాయం చేస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో కదా. నీకు సహాయం చేసేవాడిని నేనే, నేనే సహాయం చేస్తానంటున్నాడు ఆయన. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీ మీద కోపపడేవారు, ఊరుకూరికిన కోపపడేవారు, ఊరుకూరికినే నిన్ను అసహించుకునేవారు, నువ్వు మంచి చేసినా నీ మంచిని గుర్తించని వారు నీ చుట్టూ ఉంటారు. అది ఎక్కడైనా సాధ్యమే, అన్ని చోట్ల ఉన్నదే. కానీ దేవుడు నీకు తోడై ఉంటానంటున్నారు. నీ మీద కోపపడేవారు నీకు ఉండరేక. నువ్వు పనిచేసే చోట ఒకవేళ నీకు నీ కొలీగ్సే నీ పైన ఎనిమిస్ ఏమో, నీ శత్రువులేమో, నీకు తెలియకుండా నీ పైన శత్రుత్వం కలిగి ఉన్నారేమో. నువ్వు వెళ్ళే చోట, నువ్వు నివసిస్తున్న చోట, నీ ఇంట్లోనే నీకు శత్రువులు ఉన్నారేమో. నువ్వు ప్రేమిస్తున్న వారే నీ పైన శత్రుత్వంగా ఉన్నారేమో నీకు తెలియకుండా. వారందరినీ కూడా దేవుడు నీకు మిత్రులుగా మారుస్తాడు. శత్రువులను మిత్రులుగా మార్చేవాడు ఆయన, మారుస్తాడు తప్పకుండా.
నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమై పోదురు, అభావులగుదురు. చూడండి 13వ వాక్యంలో చక్కని మాట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, చక్కని మాట 13వ వాక్యం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. నువ్వు భయపడద్దు, నేను సహాయం చేస్తానని ఆయన ఈ ఉదయకాల సమయంలో నొక్కి వక్కాణించి చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన నీవు ఆయన దగ్గరకు వచ్చిన ఎడల నీ సమస్యల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసేవాడు. నమ్ముతావా? నీకున్న భయాలన్నీ పోగొడతాడు ఆయన. నీ కుటుంబం కట్టబడదేమో, నీ బిడ్డల కుటుంబాలు కట్టబడవేమో, అయ్యో నా అల్లుడు నా కూతురును కాదని విడిచిపెట్టాడు, నా కొడుకును కాదని నా కాళ్ళు వెళ్ళిపోయింది, నా భర్త నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, నా బిడ్డలు నన్ను చూడట్లేదు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను కానీ నాకు శాంతి సమాధానం లేదు అని అనుకుంటున్నావేమో, సంపూర్ణంగా నువ్వు దేవుని తట్టు తిరిగితే, సంపూర్ణంగా నువ్వు ఆయన పైన ఆనుకుంటే, ఎవని మనస్సు ఆయన పైన ఆనుకొనునో, నువ్వు ఆనుకోవాలి ఆయన పైన, నీ మనస్సు ఆయన పైన ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. తిరిగి ఆయన దగ్గరకు రా ఈ ఉదయకాలాన, ఆయన నీకు సహాయం చేసేవాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు, నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన. చూడండి, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అవును, ఆయన దగ్గరకు తిరిగి వస్తే ఆయన నీ ఇంటిని కడతాడు, నీ భయాలను తొలగిస్తాడు, నిన్ను మరలా తిరిగి క్షేమస్థితిలోకి తీసుకొస్తాడు. ఇశ్రాయేలీయులను రీకాల్, తిరిగి పిలుస్తున్నాడు దేవుడు, నా దగ్గరికి రండి, నీ భయాన్ని పోగొడతాను, నువ్వు నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానానివి, నిన్ను నేను కడతాను అని చెప్పి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఈ ఉదయాన నిన్ను కూడా, ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు ధైర్యపరుస్తున్నారు. నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను కడతాడు. నీకు ఉద్యోగం లేదని, ఉద్యోగం రావట్లేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితం కట్టబడట్లేదని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని, భవిష్యత్తును కడతాడు. భయపడద్దు, ధైర్యం కలిగుండు, ధైర్యంగా ప్రార్థన చేయి, ధైర్యంగా ఆయన తట్టు తిరుగు. ఈ ఉదయాన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలాన భయపడుతున్న వారిని, అధైర్యంగా ఉన్నవారిని, అయా గుండె పగిలిపోయిన వారిని మీరు కట్టే దేవుడవు. మీరు కట్టండి, వారి కుటుంబాలను కట్టండి, వారి జీవితాలను కట్టండి. మీరేనాయనా వారిని ఆదరించి అక్కున చేర్చుకుని వారికున్న భయాలన్నిటిని పోగొట్టి వారిపైన కనికరపడి వారిని మరలా ప్రభువ మీతో అంటుకట్టుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.